దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించుకుందాం. పరిశుద్ధాత్మ అభిషేకము యేసుక్రీస్తు శిష్యులకు వచ్చిన వెంటనే భక్తుడైన పేతురు ఒక్కసారి ఒక్క ఫస్ట్ ప్రసంగం చేసేటప్పటికి ఎంతమంది మారారట? 3000 మంది మారారట. ఆ యొక్క ప్రసంగం యొక్క సబ్జెక్ట్ ఏంటో తెలుసా? అపొస్తలుల కార్యములు 2:38 మనం చూసినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. మీరు మారు మనసు పొందండి అనే మాట భక్తుడైనటువంటి పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి దీన్ని బట్టి చూస్తే మారు మనసు అనే సబ్జెక్ట్ దేవుని వాక్యంలో ఎంత అత్యున్నతమైన ప్రాధాన్యత దేవుడిస్తున్నాడు అనేది కూడా మనం చూడవచ్చు. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పరలోకంలో దేవుని దేవదూతల సమూహంలో అత్యున్నతమైన ఆనందాన్ని కలిగజేసే కార్యం ఏంటి? ఒక పాపి తన పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి మారు మనసు పొందినప్పుడు ఏమవుతుందట? లోకాసు వార్త 15:10 మనం చూసినట్లయితే, అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను మారు మనసుని దేవుడు చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరితో కూడా ఆయన సేవకుల ద్వారా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు చెప్తూ వచ్చాడు. కాబట్టి మన సంఘాలలో కూడా టైమ్ అండ్ అగైన్ ఈ యొక్క రిపెంటెన్స్, మారు మనసు గురించి బోధించడం అవసరం. ఆ బోధ మనకి చాలా అవసరం. చాలామంది మారు మనసు ఎలా తీసుకుంటారంటే 45 డిగ్రీస్ మారు మనసు, లేకపోతే 90 డిగ్రీస్ మారు మనసు. 180 డిగ్రీస్ అంటే కొంచెం తెలుస్తుంది కదా. ఇదిలా ఉందనుకోండి, కొంచెం ఎలా తిరిగితే 45, ఎలా తిరిగితే 90, ఎలా తిరిగితే కంప్లీట్ బ్యాక్ తిరిగితే ఎంత? 180 డిగ్రీస్. అంటే కంప్లీట్గా పాపానికి ఎలాగుంటే పాపం ఎంత కనబడుతుంది? ఎక్కువగానే కనబడుతుంది. ఎలాగుంటే కొంచెం కంప్లీట్ బ్యాక్ తిరిగిపోతే నో. దేవుడు అంటున్నాడు ఈరోజు 180 డిగ్రీస్ రిపెంటెన్స్ కావాలి మనకి, నాట్ జస్ట్ 45 నార్ 90. వీ నీడ్ 180 డిగ్రీస్ రిపెంటెన్స్. నేనంటాను ఆ రిపెంట్ అయినప్పుడు ఎలాగా అంటే నీ పాపములోనికి నుంచి నీది చదుదామన్నమాట. రోమిల్ రాసిన పత్రిక 5:21 అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా 7 నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. చూడండి, గ్రేస్ రెయిన్ త్రూ రైచియస్నెస్, కృప నీతి ద్వారా 7 లాగున. ఓ పాపి, నీ పాపము నుంచి కంప్లీట్గా తిరుగు దేవుని వైపు అంటున్నాడు. నేనంటాను గ్రేస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిపెంటెన్స్ ఫ్రమ్ యువర్ సిన్స్. అంటే నీవు నీ పాపముల నుండి ఎంతగా నువ్వు పశ్చత్తాపడి మారు మనసు పొందుతావో అంతగా ప్రపోర్షనల్గా, అంతగా దేవుని కృప కూడా నీ దగ్గరికి నీ జీవితంలో వస్తుంది. ఈక్వల్ టు కాదు, ప్రపోర్షనల్. ఇది ఈక్వల్ టు ఇది కాదు అంటలేదు. ఇది పెరిగే కొలది కృప కూడా పెరిగిపోతూ ఉంటుంది. నువ్వు మారు మనసు కంప్లీట్గా పొందే కొలది కృప కూడా కంప్లీట్గా పెరిగిపోతూ ఉంటుంది. 45 డిగ్రీస్ మారు మనసు అంటే నీకు 45 డిగ్రీస్ గ్రేసే వస్తుంది. నువ్వు కంప్లీట్ మారు మనసు వచ్చినప్పుడు, కంప్లీట్గా దాన్ని నువ్వు విడిచిపెట్టుకున్నప్పుడు, ఏ ఒక కార్యం నన్ను దేవుని దూరపరుస్తుందో దాన్ని నేను విడిచిపెట్టుకున్నప్పుడు కంప్లీట్గా దేవుడు మనకి ఆయన గ్రేస్ ఇస్తాడు. మనకి కంప్లీట్గా మారు మనసు కావాలి. దేవుణ్ణి అడుగుదాం, నాలోన్న పాప మీద ప్రభువా నన్ను సరిచేయి అని దేవుణ్ణి అడుగుదాం. నాలో ఏ తప్పు ఉందో ప్రభువా అని దేవుని దగ్గరికి వెళ్ళి, అంటే నీ ఇంట్లో నీ పర్సనల్ ప్రేయర్ 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయి. నేను ఎందులో మారు మనసు పొందాలి నాకు చెప్పు ప్రభు అంటే ఖచ్చితంగా దేవుణ్ణి బాధపరిచే క్రియ నీలో నాలో ఏముందో అదే చెప్తాడు ప్రభు. అందునుంచి నిన్ను నన్ను విడుదల చేస్తాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరి జీవితాల్ని ఆయన కోరిన రూపంలోనికి మారు మనసుతోనూ రూపాంతరముతోనూ పరిశుద్ధపరిచి మనను రక్షించి మనను
ప్రభు యొక్క రూపములోనికి పరిశుద్ధాత్ముడు మార్చి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీవిచ్చిన వాక్యం బట్టి వందనాలు. నీ ప్రార్థన కన్నా, నీ వాక్యము కన్నా, నీవు మాకిచ్చిన కుటుంబము కన్నా, మా చేతి పనుల కన్నా నాయన వ్యర్థమైన వాటితో మేము ఏమైతే గడుపుతున్నామో ఆ వ్యర్థత మాలోంచి తీసివేయండి అయ్యా. నీ ప్రార్థనకు, నీ ఆత్మీయతకు, నీ పరిశుద్ధతకు నీవు మాకిచ్చిన ఈ యొక్క ధన్యకరమైన, దీవెనకరమైన రక్షణ జీవితానికి అడ్డుగా ఉన్న ప్రతీదీ తొలగించండి. నేనను నా ఇంటి వారము యెహోవాను సేవించేదమనే వాక్య ప్రకారముగా మొట్టమొదటిగా నీ రాజ్యాన్ని, నీ నీతిని మేము వెతికి పొందుకొని ఆ తర్వాతే మా జీవనోపాధి సమస్తము మేము సంపాదించుకొని నీ కృపలో తృప్తి పొందే భాగ్యము దయచేయమని. ఎవరికి ఎటువంటి ఏ ఏ కోణాల్లో మారు మనసు కావాలో అట్టి మారు మనసు త్వరగా మీరే మాకు ప్రసాదించి మమ్మల్ని రక్షించి నీ కృపతో దీవించమని. అట్టి మారు మనసు పొందే ప్రేరణ పరిశుద్ధాత్మ నడిపింపు మాకిమ్మని యేసు పుణ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.